మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయాల్లో బిజీగా ఉండే అతంకి దయాకర్ గారు ప్రస్తుతం, అంతకుముందు అతంకి దయాకర్ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అలా అతంకి దయాకర్ గారి మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? యా, అంటే నాది లవ్ మ్యారేజే, లవ్ తర్వాత అరేంజ్ అన్నట్టు లెక్క. సో లైఫ్ స్టైల్ నాకు చాలా కూల్, ఇప్పటికి కూడా అట్లనే ఉంటుంది. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం. ఏదో ట్రెడిషనల్ భార్యాభర్తల లెక్క, ఏదో కండిషన్ సప్లై అన్నట్టు ఉండదు. నేను తను వేరుగా ఉన్నట్టుండం. అఫ్కోర్స్ వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు కూడా, మా ఆవిడకు కూడా ప్రశ్నించే తత్వాన్ని, నన్ను సైతం ప్రశ్నించే తత్వాన్ని, నా ఇంట్లోనే విపక్షం ఉన్నట్టు ఉంటారు ఆమె పిల్లలంతా. ఇద్దరు మనుషులు కలిసిపోయారన్నమాట. కలిసిపోయిన వీళ్ళు నాకు విపక్షమే, నా ఇంట్లో నేను ఒక్కరిని, నేను అపోజిషన్, నేను పొజిషన్ అన్నట్టు వాళ్ళ అపోజిషన్, వాళ్ళ పొజిషన్ ప్రతిపక్షం. అంతే, అంటే అంత స్వేచ్ఛగా ఉండే ప్రయత్నం చేస్తాం. అది కొంచెం లవ్ మ్యారేజెస్లో ఎక్కువ సాధ్యమవుతుంది. ట్రెడిషనల్ మ్యారేజెస్లో ఏంటంటే భర్త అంటే ఏదో పెద్ద గొప్ప, భార్య అంటే ఏదో చిన్న, లేకపోతే భార్య సబార్డినేట్, భర్త ఏదో బాస్ అన్నట్టుగా ఉండదు మా ఇంట్లో. అందరం అన్ని పనులు చేయాల్సిందే. ఇంకా కరోనా తర్వాత నుంచి ఇంకా మంచిగా నేను కూడా పనిని నేర్చుకున్నా. అప్పుడప్పుడు కొంచెం వంట చేసే ప్రయత్నాలు చేసినా అది వికటించి మన మీదకే సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే అది వాళ్ళు వండినంత టేస్ట్ ఉండదు కాబట్టి మనం దాంట్లో మైలేజ్ రాదు మనకు. సో అఫ్కోర్స్ అంటే కొంతమంది ఎట్లా అంటే మంచిగా వంట చేస్తారు మగవాళ్ళు కూడా, అట్లా చేయాలనే ఆలోచన కూడా ఉండే, కానీ అది సాధ్యం కాలేకపోయింది. దానివల్ల మనం అంటే ఈక్వాలిటీ అంటే అన్నిట్లో ఉండాలి కదా, ఇది ఏ పని అయినా చేయగలగాలి కదా. వాళ్ళు వంట చేస్తే మనం వంట చేయాలి, వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడాలి. సో ఆ డెమోక్రటిక్ వాతావరణం మా ఇంట్లో కల్పిస్తాను నేను ఎక్కువ. సార్, మీరు ఏ కర్రీని అంటే ఏ వంటకం స్పెషల్గా మీరు చేయగలుగుతారు? మీరు మార్క్స్ పొందినటువంటి వంటకం మా సుమంటి ప్రేక్షకుల కోసం స్పెషల్ చేస్తే మంచిగా టమాటా కూర చేస్తాయి కదా, అది అదొక్కదానికే మాట్లాడుకో ఈజీ. ఏముంటుంది, మామూలుగా ఉంటుంది కాబట్టి. కొన్ని ప్రయత్నాలు చేసిన గతంలో, బట్ అవి అంటే మీరు స్టూడెంట్గా ఉన్న దశలో కొన్ని అప్పుడు కూడా చేసేది, కానీ ఎక్కువ ఇట్లాంటి ఎక్కువ టైంలో మీకు చాలా అంటే అందరికీ కరోనాలో ప్రయత్నం చేసిన ఈ టైం. సో ఎందుకంటే టైం ఎక్కువ ఉండేది కదా అప్పుడు, అన్ని పనులు చేయాల్సి, ఒక్కోసారి ఊకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఊకడము, తర్వాత ఏముంటే మనం సెల్ఫ్ అందరి పని మనుషులు ఎవరు ఉండరు కదా మనం చేయాలి కాబట్టి, ప్రాక్టీస్ కూడా చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఎప్పుడు మనం కొంతమందిని చూస్తాను నేను అప్పుడు, శంకరన్ ఎస్ఆర్ శంకరన్ సార్ ఉంటుండే, తన పని అంతా తానే చేసుకుంటుండే, అన్నం వండుకోవడం ఆయనే, ఊకడం ఆయనే, మనం తోముకోవడం, అంట్లు తోమడం ఆయనే, బట్టలు ఉతుక్కోవడం ఆయనే. ఆయన చూసే లాస్ట్ డేస్లో నేను వారితో కలిసినప్పుడు చూసిన ఒక చిన్న చాప మీద పడుకునేటోడు, అలాంటి ఒక ఒక గ్రేటెస్ట్ ఐకన్, ఒక సోషల్ రిఫార్మిస్ట్ లాంటి వ్యక్తులే అంత సింపుల్గా ఉన్నప్పుడు. నేను కమ్యూనిస్టులను కొంతమందిని చూసేది అట్లా, మా దగ్గర బిఎన్ రెడ్డి గారు కానీ, మల్లస్వరాజ్యం గారు కానీ, చాలా సింపుల్ లైఫ్ ఉండేది. సో అలాంటి లైఫ్ లీడ్ చేయాలని ఎప్పుడు ఉంటుంది నాకు. నేను రిచ్గా కనపడాలనేది నాకు చాలా తక్కువ. సార్, మీ సింప్లిసిటీకి, మీ రాజకీయ నేపథ్యం ఆరంభం కాకముందు అంటే మీకు రాజకీయంగా గురువు ఎవరు? మీరు అంటే ఫలానా వ్యక్తిని నేను రీచ్ అవ్వాలి, ఆయనంతటి వాడిని అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకోవడం సహజం. నాకైతే రాజకీయాలకు వచ్చినాక నాకు మొదటగానైతే అంబేద్కర్ రోల్ మోడల్, అంత అలాంటి జీవితమే ఉంటుంది నాకు, జస్ట్ లైక్ కాపీ లెక్కనే ఉంటుంది. ఓకే సార్. సో మా ఆవిడ కూడా జాబ్ చేస్తుంటుంది, నేను ప్రజల కోసం ఉంటా అక్కడ. అంబేద్కర్ గారు కూడా వారి సత్యమని ఇంటి దగ్గర పనిచేసి వారిని చూపిస్తుంటుంది. తర్వాత ఆయన ఎప్పుడు నిరంతరం పిల్లల కోసం కంటే కూడా ప్రజల కోసం ఎక్కువ ఆలోచించిండు. తన సంతానం ఒకవైపు చనిపోతుంటే కూడా దాన్ని పట్టించుకోని స్థితిలో ఉంటాడు. తర్వాత సరే అట్లా అని చెప్పి నేను నా పిల్లల్ని పట్టించుకోకుంటే ఏం లేను, వాళ్ళకు సరైన విద్య ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, కానీ తను అందరికంటే నాకు ఎక్కువ రోల్ మోడల్గా అనిపిస్తాడు. తర్వాత ఎంత కాదన్నా కూడా గాంధీ గారి నేపథ్యం అందరికీ కూడా ఆదర్శనీయమే. వాళ్ళిద్దరు కాంట్రడిక్టరీనే, కానీ ఎంతమంది వాళ్ళు ఒక ఉద్యమం చేసి ఫలితం ఆశించకుండా ఉంటారు. ఆయన స్వాతంత్రోద్యమం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఏ పదవిని కూడా తీసుకోవాలి, అట్లాంటి వాళ్ళని మోడల్గా తీసుకుంటే. ఇప్పుడు నా ఈ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీకి నేను ఎవరు
మాట్లాడిన స్థితి నుంచి కూడా నేనే, మీన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత చాలామంది అధికారంలో ఉండి అన్నీ అనుభవించిన వాళ్ళు సైతం పార్టీ మారిపోయింది. చాలామంది ఐడిల్గా ఉన్నారు కేసీఆర్కి భయపడి. బట్ నేను ఫ్రమ్ ది బిగినింగ్, వెన్ ఎవర్ ఐ డిఫీటెడ్ ఆన్ దట్ డే ఆల్సో ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ టిల్ టుడే. నేను అధికారంలో ఉన్నప్పటికి కూడా ఇప్పటికైనా నా గొంతును ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉంటే ప్రజలకు ఎట్లా మేలు చేస్తూ చేయాలి, అధికారం లేకుంటే ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతూ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను గాంధీ గారిని అనుకోవాలి ఈ స్థితి. ఇప్పుడు మేము అంటే అధికారంలో వచ్చేంతవరకు కొట్లాడి మేము రాకపోయినా నేనేమి ఎప్పుడు కించిత్ కూడా ఫీల్ కాలేదు. ఇమ్మీడియట్గా నాకు టికెట్ ఇవ్వకపోయినా, ఇమ్మీడియట్గా నేను సహకరించే వీడియో పెట్టిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా, ఇంకేది ఇవ్వకపోయినా నేను పార్టీకి ఎప్పటికీ సమస్య కాను. నేను పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని కానీ కేవలం పదవి కోసమే పనిచేసే వ్యక్తిని కాదనేది అది ఎన్నోసార్లు వందల సార్లు చెప్పి నోరు అరిగిపోయింది. అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారు ఎందుకంటే తన సాక్రిఫైసు ఇప్పుడు వరల్డ్ గమనిస్తున్నారు. రాజ్యాంగం అనేది 75 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అమలుకు నోచుకుంటుంది. రాజ్యాంగం మేము అమలు చేస్తామని మా కాంగ్రెస్, మా వాళ్ళు బీజేపీ ఇట్లా అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఆ రాజ్యాంగం అనే రాసిన వ్యక్తి అంత మహోన్నతుడు కాబట్టి. గాంధీ గారు ఒకవైపు స్వాతంత్రోద్యమం ఎంత మహోన్నతంగా చేసి జవహర్లాల్ నెహ్రూ గారితో చేసుకొచ్చిండ్రో, అట్లా అంబేద్కర్ గారు కూడా అటు చేశారు. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో నేను కనెక్టింగ్ అయ్యేది ఎక్కువ లోకల్లో రేవంత్ రెడ్డి గారిలో నన్ను చూసుకుంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పోరాటాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. యా సార్. ఎందుకు నాలాంటి వాడే నాకంటే పెద్దోడే నాలాగా కొట్టాడాలనుకున్నాడు ఒకటి, తను సాధించిన దాంట్లో నేను భాగమైన కాబట్టి నాకు మోడల్గా ఉంటాడు. నేను వెరీ కనెక్టింగ్ పర్సన్ ఎవరంటే రాహుల్ గాంధీ. ఒక న్యూ మోడల్ ఐడియాలజీతోని ఆధునిక భారతదేశాన్ని రేపు భవిష్యత్తుకు తీసుకుపోయి ఒక మంచి నాయకుడిగా నేను రాహుల్ గాంధీ గారిని చూస్తాను. కాబట్టి వారిని చూసినప్పుడు లేదంటే వారి ఫ్యామిలీ త్యాగాలు చూసినప్పుడు నాది ఒక త్యాగం అనుకోను, నాదొక పోరాటం అని కూడా అనుకోను. ఎందుకంటే అంత సాక్రిఫైస్ ఫ్యామిలీస్ కోసం ఉన్నావు కాబట్టి అది నేను వంట పట్టించుకున్నాను అనుకుంటాను.